వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ జిల్లా రామాయణపేటలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. రామాయణపేట మున్సిపాలిటీలో 45 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రామాయణపేటలో రెవెన్యూ డివిజన్ కార్యాలయము, డిగ్రీ కళాశాల, మున్సిపల్ కార్యాలయ ప్రారంభోత్సవ శంకుస్థాపనతో పాటు 45 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు మరియు గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మంజూరైన పత్రాలు పంపిణీ తదితర కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందడుగు వేస్తుందని, రైతును రాజుగా చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు కరోనా కష్టకాలంలో ప్రజల వద్దకు రాలేదని, కానీ ప్రస్తుతం డబ్బు సంచులు పట్టుకొని పోటీకి వస్తున్నారని, వారిని నమ్మవద్దని మంత్రి హరీష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి మాట మార్చడంలో దిట్ట అని, గతంలో టీడీపీ పార్టీలో ఉండి కాంగ్రెస్ పాలనపై విమర్శించారని, కానీ ప్రస్తుతం 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన 10 ఏళ్ల టీఆర్ఎస్ పనులపై చర్చిద్దాం అని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. రామాయణపేటకు రెవెన్యూ డివిజన్ ఇచ్చి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి అభివృద్ధి కోసం 45 కోట్లు మంజూరు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజలు ధనబలం వైపు కాకుండా అభివృద్ధి వైపు నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ రాజర్షిష, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, రామాయణపేట, నార్సింగ్, నిజాంపేట ఎంపీలు భిక్షపతి, సబితా రవీందర్, సిద్దిరాములు, రామాయణపేట జెడ్పీటీసీ సంధ్య, నార్సింగ్ జెడ్పీటీసీ భానాపురం కృష్ణారెడ్డి, రామాయణపేట సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు గజవాడ నాగరాజు, కౌన్సిలర్లు దేమ యాదగిరి, సరాఫ్ సౌభాగ్య శ్యామ్, చిలుక గంగాధర్, తహసీల్దార్ రజనీకుమారి, ఎంపీడీఓ ఉమాదేవి, వివిధ మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ రావాలని చెప్పేసి కోరుకున్న ఆ కోరిన కోరిక తీరిన రోజు, మరి ఈ రోజు మన గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా డివిజన్ డిగ్రీ కాలేజీ కూడా ఈ రోజు మనము ఇనాగ్రేషన్ చేసుకొని ఆడియో గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి డిగ్రీ కాలేజ్ 100 మంది పిల్లలను ఆ కాలేజ్ లో చేర్పించి ఇక్కడ మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేయడం కోసం మన గౌరవ మంత్రి గారు మన దగ్గరికి రావడం జరిగింది. వారికి పెద్ద ఎత్తున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ గారికి, వైస్ చైర్మన్ విజయలక్ష్మి గారికి, మరి పట్టణాధ్యక్షుడు నాగరాజు గారికి, అందరి గౌరవ కౌన్సిలర్లకి, అదేవిధంగా 3 మండలాలు నిజాంపేట్, నార్సింగ్, శంకరంపేట నుండి వచ్చిన ఎంపీలకు, జెడ్పీటీసీలకు, మా రామాయణపేట గౌరవ సర్పంచులకు, ఎంపీటీసీలకు, వివిధ గ్రామాల నుండి వచ్చిన గౌరవ ఎంపీటీసీలకు, సర్పంచులకు, పిఎస్ఏ చైర్మన్లకు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లకు, పెద్దల సరాఫ్ గారికి, మెదక్ నుండి వచ్చిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులకు, మండలాధ్యక్షులకు, అదేవిధంగా రాజుగారికి, మీరియాల పద్మమ్మ గారి గెలుపు మన అభివృద్ధికి ఇంకా మలుపు అవుతుంది. అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఈ జరుగుతున్న అభివృద్ధి ప్రక్రియ కొనసాగాలంటే మీరందరూ కూడా పెద్ద మనసుతో పద్మమ్మ గారిని ఆశీర్వదించండి. ఇలా మీ దగ్గరికి వచ్చినామంటే మీ కళ నిజం చేసి వచ్చినాం, మీ కోరిక నెరవేర్చి మీ దగ్గరికి వచ్చినాం, మీరు అడిగిన రామాయణపై డివిజన్ ఇచ్చి మీ ముందు నిలబడి మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ మీ ముందు మాట్లాడుతున్నామంటే 10 ఏళ్ల నుంచి మీరు కోరిన కళ డిగ్రీ కాలేజ్ తెచ్చి మీ ముందు మేము మాట్లాడుతూ ఉన్నాం. మేము ఉత్తుత మాటలు మాట్లాడతలేము, గాలి మాటలు చెప్తలేం, తెస్తాం చేస్తాం అంటలేం, తెచ్చి మాట్లాడుతున్నాం, చేసి మాట్లాడుతున్నాం. దయచేసి దీవించండి, మీ అందరి ఆశీస్సులు అందించండి అని కోరుతూ జై తెలంగాణ.